మానవ సమాజాన్ని నేడు ఆవేదనలకు గురిచేస్తున్న అతిపెద్ద సమస్య అనారోగ్యం. దేశీయ ఆహారమైన సిరిధాన్యాలతో అనేక అనారోగ్య సమస్యలకు సులువైన పరిష్కారం చూపుతున్నారు ప్రముఖ ఆహార నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలీ. ఈ నేపథ్యంలో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొత్తపేట రైతు బజార్ పక్కన గల బాబు జగ్జీవన్ రామ్ భవన్లో సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై ఆగస్టు 28న అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ ఖాదర్ వలీ సిరిధాన్యాలు, వాటిలో ఉండే పోషకాలు, రోగాలను బాగుచేయటంలో వాటి ప్రాముఖ్యతను తెలియజేశారు. చిరుధాన్యాల నిపుణులు ఎంసివి ప్రసాద్, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిధాన్యాల విశిష్టతలను వివరిస్తూ రైతునేస్తం పబ్లికేషన్స్ ప్రచురించిన సిరిధాన్యాలు పుస్తకాన్ని ఈ సందర్భంగా డాక్టర్ ఖాదర్ వలీ ఆవిష్కరించారు. మధుమేహం, బీపీ, రక్తహీనత, విషజ్వరాలు, క్యాన్సర్, చిన్నపిల్లల్లో సంక్రమించే వ్యాధులు తదితర అనారోగ్య సమస్యలపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ ఖాదర్ వలీ సమాధానాలు ఇచ్చారు. అందరికీ నమస్కారం. గడిచిన 20 సంవత్సరాలుగా 1500 సభల్లో మాట్లాడుతున్నాను. ఇంకా లెక్క సరిగ్గా వేస్తే అది 2000 దాటి ఉండొచ్చు అనిపిస్తుంది. ఇంకొక 20 సంవత్సరాల ముందు నుంచి మొదలు పెట్టాల్సి ఉండింది అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. ప్రస్తుతం ఎందుకు ఇంకా 20 సంవత్సరాల ముందు చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా కొన్ని వేల లక్షల మంది ఈ గడించిన 20 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండి ఉండవచ్చు అని నాకు ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల్లో చాలామంది, వేల మంది, వేరే ఇప్పుడు ఆల్మోస్ట్ 100,000 అని కూడా చెప్పచ్చు, చాలా సంతోషంగా ఉన్నాం, బాగా ఉన్నామని ఫోన్లు రావటం ఎక్కువైంది. అప్పుడు అనిపిస్తుంటుంది, వాట్ ఇఫ్ ఐ హ్యాడ్ డన్ 20 ఇయర్స్ అగో అని అనిపిస్తుంటుంది. లైక్ హ్యాపీగా, ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకంటే ఇంకా ముందు వచ్చే 10 సంవత్సరాల్లో ఇంకా చాలామంది ఆడపిల్లలు 8 సంవత్సరాలకే ముట్టవబోతున్నారు. 8 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలకే ముట్టవుతున్నారు ఇంకా చాలామంది. జస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఒక చిన్న పాప వాయిస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, 21 ఇయర్స్ గర్ల్, ఫోన్ చేసి నాకు ఒక పాప పుట్టింది, పాపకు వయసు 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు పాపకు ముట్టయింది అని చెప్తున్నారు. డాక్టర్ దగ్గర తీసుకెళ్తే యోని నుంచి రక్తం వస్తుందని, మీ పాపకు ముట్టవుతుంది అని చెప్తే ఏం చేయాలి బాబు అంటే, ఏం లేదు ఒక స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తామన్నారు. 6000 రూపాయలు ఇచ్చారు, ముట్టు నిలిచింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ? 2 ఏళ్ల పాప గురించి మాట్లాడుతున్నామండి. ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం? ముట్టు గురించి మాట్లాడుతున్నామండి. 2 ఏళ్ల పాప ఏమిటండి, ముట్టు గురించి మాట్లాడుతున్నామేమిటండి? 2 ఇయర్స్ ఓల్డ్. మళ్ళా 6 వారాల తర్వాత మళ్ళా ముట్టయింది, మళ్ళా ఇంజెక్షన్, మళ్ళా 3 వారాలకే మళ్ళా ఇంజెక్షన్, 18000 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఆ తల్లి, ఆ అమ్మాయే 21 ఏళ్ళు, చిన్న పాప, ఫోన్ చేసి ఇలా జరుగుతుంది సార్ ఏం చేయాలి, ఇది మొన్న జరిగిన విషయము, గడిచిన 20 సంవత్సరాల నుంచి ఇలాంటి కేసులు నాకు వారానికి 2-3 వస్తూనే ఉన్నాయి. ప్రతిసారి ఆ రోజు రాత్రి నాకు నిద్ర రాదు. అంటే ఎందుకు ఇలా మానవ జాతికి శాపం అయింది? 2 ఏళ్ల పాపేమిటి, 3 ఏళ్ల పాపేమిటి, 8 ఏళ్ల పాపేమిటి, 10 ఏళ్ల పాపేమిటి ముట్టు కావటం? అట్ ద సేమ్ బ్రెత్ నాకు రోజుకు 50 కాల్స్ అయినా వస్తున్నాయి. నా డయాబెటీస్ బాగైంది, నేను 3 నెలల్లో 30 కేజీలు తగ్గాను, చాలా సంతోషంగా ఉన్నాను. సో నేను చెప్పింది చేస్తే 100,000 కాదు కదా, 1,000 పైసా ఖర్చు లేదు. కషాయాలు తాగండి, అరికెలు తినండి, సామెలు తినండి, రాత్రి నానబెట్టుకోండి,
పొద్దున వంట చేసుకోండి, ఎన్ని నిమిషాలు నానబెట్టాలి, ఎన్ని నీళ్లు వేయాలి, అన్ని విషయాలు చెప్తున్నాం. మధుమేహం కానివ్వండి, బీపీ కానివ్వండి, చిన్నపిల్లల్లో ముట్టవ్వడం కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, గ్యాంగ్రీన్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఆటోఇమ్యూన్ డిసీజెస్ అని ఒక పెద్ద గుంపు రోగాలన్నింటినీ చేర్చి, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్, వీటన్నిటికీ ఒక్కొక్కటికి ఒక్కొక్కటికి పేరు పెట్టలేక వీళ్ళు ఏం చేశారంటే అన్నింటికి ఒక గుంపు చేసేద్దామని చెప్పి ఆటోఇమ్యూన్ డిసీజెస్. ఇలా రోగాలకి పేరు పెట్టుకోలేనంత దుస్థితికి మానవ జాతి ప్రయాణం చేస్తుంది. ఆడవాళ్ళ మూతి మీద మీసాలు వస్తున్నాయి, తలల మీద వెంట్రుకలు ఊడిపోతున్నాయి. కోటి ఆడవాళ్ళల్లో ఒక్కరికి బట్టతల ఉండేదట, జన్యు శాస్త్రం ప్రకారం. కానీ ఇప్పుడు కోటికి ఒక్కరు కాదు, 104 మందికి ఆడవాళ్ళల్లో బట్టతల వచ్చింది. మగవాళ్ళ కథ ఏమిటి? మగవాళ్ళకు మామూలుగానే 45-50కి బట్టతల వస్తుంది, ఇప్పుడు 148 మందికి బట్టతల వస్తుంది. అది 45-50 సంవత్సరాల తర్వాత వచ్చేది. ఇప్పుడు 122 మందికి 25 సంవత్సరాలకే బట్టతల వస్తుంది మనుషు మగవాళ్ళ. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఇక్కడ రోగాల గురించి మాట్లాడటం లేదు నేను, రోగాల గురించి కాదు, మధుమేహం కాదు, క్యాన్సర్ కాదు, గ్యాంగ్రీన్ కాదు, ఇవన్నీ కాదు. సహజంగా ఉండాల్సిన పరిస్థితుల్ని కూడాను మనం గడిచిన 40 సంవత్సరాల్లో మార్చేసుకున్నాం. దీనికి కారణం మన ఆహార పదార్థాలు. 100 సంవత్సరాల క్రితం ఇవి లేవు, ఇప్పుడు ఉన్నాయి. ఇంతమందికి ఇంత పెద్ద సంఖ్యలో రోగాలు వస్తున్నాయి అంటే కారణము 100 సంవత్సరాల క్రితం మానవ జాతి తింటున్న విధానము, ఆహారాన్ని పెంచుకునే పద్ధతులు, తింటున్న ఆహార పదార్థాలు ఈ గడిచిన 100 సంవత్సరాల్లో మెల్లిగా మారిపోయాయి. అంటే 100 సంవత్సరాల క్రితం మనం అందరం ఏం తింటున్నామో దాన్ని తింటే మళ్ళా మనకి రోగాలు ఉండకూడదు, అంతే కదా? అంటే ఏమిటి విశ్లేషణ ఫలితము? అప్పుడున్న ఆహారాలు లేవు, ఇప్పుడున్న ఆహార పదార్థాల నుంచే ఈ రోగాలు వస్తున్నాయి, అంతే. వెరీ సింపుల్ లాజిక్. అంటే మనం చేయాల్సింది ఏమి? సింపుల్గా మనం ఇప్పుడు తింటున్న పదార్థాలన్నీ ఆహారం కావు అని నిర్ణయానికి వచ్చిన తర్వాత దానిని తినకూడదు. ఇంకా సింపుల్ రిడక్షన్ కదా ఇది. అంటే మనం తింటున్న బియ్యం, గోధుమలు, పాలు, చక్కెర, కోడిగుడ్లు, మాంసము ఇవన్నీ మనం తినదగిన పదార్థాలు కాదు. చాలామందికి ఓ ముందు మేము తింటుండేదా ఇవన్నీ, ముందు రాసిన్నారే ఇది అది అనే ప్రశ్నలు మీరు టపటపటపటప అడిగేస్తారు. ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎలా చేస్తున్నారు? ఈ బియ్యము, గోధుమలు, చక్కెర, పాలు ఇవన్నీ ఇంత ప్రమాణంలో ఎక్కడా ఎప్పుడూ జరగలేవు. ప్లాస్టిక్ బాటిళ్ళలో నీళ్లు తాగిన తర్వాతే మన యువకుల్లో 25 సంవత్సరాలకే బట్టతలలు వచ్చాయని ఒక్కరూ చెప్పట్లేదు. ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ పోయి నీ ఎపిథీలియల్ సెల్స్ కంటుకొని ఇంకా బయటికి రావంటారు. వచ్చారంటే మీ నీళ్లు కరెక్ట్గా ఉండాలి. ఆర్ఓ వాటర్ అన్న తాగు, ఈ వాటర్ అన్న తాగు, ఏ వాటర్ అన్న తాగు, ప్లాస్టిక్ కణాల నుంచి ఉమిక్తి లేదురా మీ కర్మ. కానీ మనమేం చేస్తున్నాం, చాలా మంచి నీళ్లు అని తాగుతూనే ఉన్నాం. ముందు బావిలో వెళ్ళి ఇచ్చి అనుకొని ఇలా తాగి వచ్చేవాళ్ళం. మేము పిల్లలు ఉన్నప్పుడు మాకేమి అయ్యింది కాదు. ఇప్పుడు బిస్లేరి వాటరు, ఆర్ఓ వాటరు, ఈ వాటరు, ఆ వాటరు, ఆ పాలు, ఈ పాలు, ఫోర్టిఫైడ్ పాలు, హోమిజనైజ్డ్ పాలు, ఇవి అన్నీ తాగి వారానికి 3 సార్లు తుమ్ముతూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నాం. మీరైతే పర్వాలేదు, మీ చిన్న పిల్లలను కూడా ఎక్కువ వెళ్తున్నారు.
ఇదంతా సైన్సే. చాలా విజ్ఞానపరంగా అన్ని చేస్తున్నామని మనమంతా అనుకుంటున్నాం. రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలా పచ్చి పాలు, నీ తల్లి పచ్చి పాలు నేరుగా నీ నోట్లో పోవాల్సింది. ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్, ఇంకా ఇంకా యాంటీబయాటిక్స్ అన్నీ చేసి రెడీ చేసి పాలని మిషన్లు పెట్టి పీకి 15 లీటర్లు 20 లీటర్లు ప్రొడ్యూస్ చేస్తున్నామని చెప్పి హోమోజినైజ్ చేసి, చిల్లింగ్ చేసి, పాశ్చరైజేషన్ చేసి, ఆ పాల స్వరూపాన్ని మార్చేసి, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు 3 రోజులు కాదు, మీ సిటీలలో ఉండే వాళ్ళందరూ వారం తర్వాత ఆ ప్యాకెట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎప్పుడు పోయినా కాఫీ రెడీ ఇచ్చారు. ఇది ఫ్రిడ్జ్ ఉంది. ఇంటికి పోతే 10 గంటలకు రాత్రి ఇంటికి పోతే కొంత పసుపు నీళ్ళు ఇచ్చి పడుకోరా అని చెప్పేవారు. పొద్దున్నే ఇంటికి పోతే ఎవరైనా ఇంటికి పొద్దున్నే వచ్చేవరా అని అల్లం కాషాయం ఇచ్చేవారు. మధ్యాహ్నం పోతే మెంతులు తెచ్చి మజ్జిగలో వేసి ఎండైంది చెమటగా అత్తనే తాగరా బాబు అని ఇచ్చేవారు. ఇప్పుడు ఎప్పుడైనా పో, ఎక్కడైనా పో, విజయవాడలో పో, మైసూర్లో పో, బెంగళూరులో పో, కాశ్మీర్ పో, కాఫీ కావాలా టీ కావాలా చెప్పు, ఇంతే చాయిస్. ఆ కాఫీలు టీలు తాగి అందులో ఉన్న కఫీను, పాలు, చక్కెర ఒక్కటి మంచిది కాదు. మనం ఒక్క స్పూన్ చక్కెర తింటే మీకు 6 వారాలు రోగ నిరోధక శక్తి కప్పుట్. ఒక్క చెంచా పాలు తాగితే మీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ షురూ అవుతుంది. ఒక్క లోటా పాలు తాగితే హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. 2 లోటాలు పాలు తాగితే ఇంకా హార్మోన్ బ్యాలెన్స్ మీకు రామన్నా రాదు. అందుకే ఆడవాళ్ళ మూతుల మీద మీతాలు వస్తున్నాయిరా అని నేను 15 సంవత్సరాల నుంచి చెబుతున్నాను. బ్యూటీ పార్లర్ మాత్రం ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఎవరు పాలు తాగడం, టీ తాగడం, కాఫీలు తాగడం ఆపు చేయట్లేదు. ఆపు చేస్తే 6 నెలల్లో మీ మీతి మీద మీసాలు మాయమవుతాయి. 6 నెలల్లో మీ గర్భకోశం నుంచి వచ్చే రోగాలన్నీ మాయమవుతాయి. 6 నెలల్లో పిసిఓడి అనే రోగం 150 మందికి తగ్గిపోతుంది. ఇంకొక 6 నెలల్లో 75 మందికి తగ్గిపోతుంది. ఇంకొక 6 నెలల్లో 100కి 100 పిసిఓడి ప్రాబ్లం మాయమవుతుంది. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన పిల్లలకి ఈ విషయాన్ని చెప్పి చెప్పి పాలు తాగకుండా చేసిన తర్వాత 1000 మంది హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి నా పిల్లాడిని తీసుకెళ్ళి 12 సంవత్సరాలు అయింది అని నిన్న ఒక ఆవిడ ఫోన్ చేసి చెప్తోంది. ఏం చేసావమ్మా అంటే, పాలు ఇంతవరకు మా అబ్బాయి నోట్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఏమిస్తున్నావమ్మా? నా దగ్గరికి రాలేదు. నేను చెప్పినట్టు కొబ్బరి పాలు ఇస్తున్నాను సార్, నువ్వుల పాలు ఇస్తున్నాను సార్, సజ్జ పాలు ఇస్తున్నాను సార్, కుసుమల పాలు ఇస్తున్నాను సార్. 1, 2, 3, 4 పాలు. ఇంకా అప్పుడప్పుడు రాగుల పాలు కూడా ఇస్తాను, కానీ మా వాడు రాగుల పాలు ఇష్టం కావట్లేదు, నీ 4 పాలే ఇస్తున్నాను సార్. సో పాలు ఆపు చేస్తే కాల్షియం ఎక్కడి నుంచి వస్తుందని ముందు 15 సంవత్సరాలు నేను లెక్చర్ చెప్తే అందరూ అడిగేవారు. కానీ నా లెక్చర్స్ వింటూ వింటూ ఇప్పుడు ఎవరు ఆ ప్రశ్న అడగటం లేదు. ఎందుకంటే నువ్వుల్లో పాల కంటే 10 రెట్లు, రాగుల్లో పాల కంటే 3.5 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంది అని. కానీ ఈ డాక్టర్లు, విజ్ఞానులు ఒక్కరు కూడా కాల్షియం ప్రాబ్లం ఉందంటే నువ్వులు లడ్డు తినేయండి, రాగుల పాలు తాగండి అని ఇంకా చెప్పట్లేదు. ఇంకా చెప్పట్లేదు. ఎందుకు? పాలే తాగ. మొత్తం ప్రపంచంలో ఈ పాల ఇండస్ట్రీ అతిపెద్ద ఇండస్ట్రీ. సో ఇంత చేసిన తర్వాత ఊరుకుంటారా? పాలు పరిపూర్ణ ఆహారం అని మన పాఠ్యపుస్తకాలలో విజ్ఞానం అనే పేరుతో
చెప్తూనే ఉన్నారు. స్కూళ్ళల్లో టీచర్లు టీచ్ చేస్తున్నారు. వాళ్ళ పిల్లల మూతి మీద కూడా మీసాలు వస్తున్నాయి, అయినా టీచ్ చేస్తున్నారు. See how these companies manipulate. పాలంటే ఏమిటి? నేరుగా స్థలం నుంచి తాయి అమ్మ చనువు నుంచి నేరుగా పాపం నోటికి పోవాల్సిన అస్థిర అద్భుత పదార్థం అది. దాన్ని హింసలు చేసి జన్యు మార్పిడి చేసి అది ఆవు పాపం ఊరుకుంటుందని అన్ని రకాల హింసలు చేసిన తర్వాత మిషన్లు పెట్టి పీకి మామూలుగా నాటి ఆవులైనా కానీ పాలిచ్చేది ఎందుకు? నీ పిల్లోడి కోసం కాదు, తన దూడ కోసం. తన దూడకి ఎన్ని పాలు కావాలి దానికి తెలుసు, 1 లీటర్ 1.5 లీటర్స్. తాగినంత తాగి మిగిలిన దాన్ని ముందు పూర్వీకులు తీసుకొని ఇంత చటాకు ఏమి చాలదు అని చెప్పి తోడుకు వేసి పెరుగు చేసి దాన్ని చిరికి మజ్జిగ చేసి అందరికీ పంచుకునేవాళ్ళం. ఇప్పటికీ మీరు రాజస్థాన్, గుజరాత్ అక్కడంతా వెళ్తే హోటళ్ళ మీద దాల్ బాటీ ఛాస్ అని రాస్తారు. ఛాస్ అంటే మజ్జిగ అని, దాల్ బాటీ దూధ్ అని రాయరు. అంటే పాలు కావాలన్నా దొరికేది కాదు, ఎందుకంటే అది ఇచ్చేది 1 లీటరు, 3/4 లీటర్ తాగితే మిగిలేది చటాకు. ఎవరికి వస్తుంది, ఏమవుతుంది? కానీ ఎప్పుడైతే ఈ కంపెనీలు కృత్రిమంగా తయారు చేయడం మొదలుపెట్టాయి, ఇది అమెరికాలో 20 సంవత్సరం ముందు జరిగింది. అదే టెక్నాలజీ మనం తెచ్చుకున్నాము. ఆ కంపెనీలు మొత్తం ప్రపంచానికి సరఫరా చేసి డబ్బులు చేసుకుంటూనే ఉన్నారు. అంటే మీరు మీ ఇంట్లో మీ పిల్లలకి 1 లీటర్ పాలు పడుతున్నారంటే దాంట్లో సగం డబ్బు ఈ బహురాష్ట్రీయ కంపెనీలు చేసుకుంటున్నారు. అందుకే పుస్తకాల్లో కూడా ఇది విజ్ఞానం అని రాసి మన స్కూళ్ళల్లో మనమే టీచ్ చేస్తున్నాము. ఈ కంపెనీలు బాగా డబ్బులు చేసుకుంటున్నాయి. కానీ మన పదార్థాలు, మన రైతులు పెంచే నువ్వుల్లో కాల్షియం ఉందని ఇంతవరకు ఒక్క డాక్టర్ చెప్పట్లేదు, ఒక్క విద్య పుస్తకంలో రాసేదానికి రెడీ కాలేదు. మీరు నువ్వులు తింటే డబ్బులు ఎక్కడ పోతాయి? మన బంజరు భూముల్లో పెంచే రైతులకు పోతాయి. అయి అదే సాధ్యం కాకూడదు. ఇప్పుడు మీరు నువ్వులు ఎందుకు తినట్లే? ఎవరు చెప్పలేదు మీరు. పాలు మంచిది అని ఎవరు చెప్పారు? పుస్తకాల్లో చెప్పారు. అందుకే మీరు అందరూ పాలు తాగుతున్నారు. మీ తప్పు కాదు, వ్యవస్థ ఇలా మారిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పాఠ్య పుస్తకాలలో పాలు మంచిది కాదు అని రాస్తే విదిన్ 2 ఇయర్స్ అందరూ పాలు తాగేది ఆఫ్ చేస్తారు. గడిచిన 30 సంవత్సరాల్లో 100 మంది పిల్లలు పుడితే ముందు 1 in 100 బుద్ధిమాంద్య పిల్లలు పుట్టేవాళ్ళు. ఇన్ జస్ట్ లాస్ట్ 30 ఇయర్స్ ఇట్ హ్యాస్ బికమ్ 13. 113 మంది పిల్లలు ADS అటెన్షన్ డెఫిసిట్ సిండ్రోమ్ ఉందని అమెరికన్ అసోసియేషన్ జర్నల్ వాళ్ళు రాయారు. అంటే వీర్యకణాలు లేచిపోయాయి, అండాణువులు లేచిపోయాయి, మిగిలినేటివి పిల్లలు పుడతాంటే బుద్ధిమాంద్య పిల్లలు పుడుతుందా కానీ మనకి ఇంకా షాక్ కావచ్చు. చాలా గంభీరమైన విషయం. అంటే నేను ఇంతసేపు చాలా లెక్చర్స్లో చెప్పేవాడిని, ఈ రోగం వచ్చింది 170 మంది కక్కస్ చేయట్లేదు, 168 మంది ట్యాబ్లెట్ తీసుకుంటున్నారు, 138 మంది డయాబెటీస్, 140 మంది థైరాయిడ్, 160 మొత్తం కూడితే 280 అవుతుంది. ఉండేది 100 జనాలు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రోగం కాదు, ఒక్కొక్కడికి 2.8 రోగాలు వస్తాయంటే 2.8 రోగాలు ఏం కర్మ సార్? 8 టాబ్లెట్ తీసుకుంటున్నానని 5 తీసుకొచ్చే వాళ్ళు నాకు రోజు ఎక్కువైపోయారు. పెద్ద సినిమా వచ్చింది రిలీజ్ అని ఆ సినిమాల చుట్టూ తిరుగుతుంది. అక్కడ ఒక రైతు చచ్చిపోయాడంటే మన దేహంలో ఒక తుండు కింద పడిపోతుందనే భావన కలగట్లేదు. మనకి
ఎందుకు రైతు చచ్చిపోతున్నాడు? వాడు పెంచుతున్నాడు, నువ్వులు పెంచుతున్నాడు, కొరలు పెంచుతున్నాడు, సజ్జలు ఎవ్వరు కొనుక్కునే వాళ్ళు లేరు. అందరూ ఏమి బిజీగా ఉన్నారు, ఫోన్లు చేసి పిజ్జాలు నూడిల్స్ ఆర్డర్ చేసుకుంటూ కూర్చున్నాం, ఉప్మాలు తింటున్నాం, పలావులు తింటున్నాం, బిర్యానీలు తింటున్నాం. ఈ పదార్థాలన్నీ మనవి కావు. ఈ పదార్థాలను కొంటే డబ్బు సారాసగుడుగా ఈ పెద్ద పెద్ద కంపెనీలకు పోతుందని మనకు తెలిసినా అందరికీ తెలుసు. ఏం తెలియదని కాదు ఈ విషయాలు. అదేదో స్తబ్దత, అదేదో జడత్వం. ఇంకేం జరగాలి? ఒకవైపు రాతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు పెంచిన పదార్థాలని మనమే కొనట్లేదు. జాంపండు తినండబ్బా అని తెచ్చి తెచ్చి ఇస్తే రూపాయికి ఇస్తావా, రూపాయికి ఊడిస్తావా? స్ట్రాబెర్రీ తినమంటే 800, నో ప్రాబ్లం, అమెజాన్లో ఆర్డర్ చేసి తింటాను. అదేదో సలాడ్ అంట, అదేదో లెట్టూస్ అంట, అది 4 ఆకులకి 200 రూపాయలు అంట, చాలా మంచిదంట, తీసుకురా బాబు తింటాం. ఆ మెంతాకు ఉందిరా, వద్దు వద్దు అంటే పెరుగుతుందిరా, ఆ కొత్తిమీర విత్తనాలు చెప్పుంటా తనకి పడేస్తే వస్తుందిరా, కొత్తిమీర తాగితే నీ మూత్రపిండానికి క్రియాటినిన్ ఎక్కువైన వాళ్ళకి ఒక వారం కొత్తిమీర కషాయము, ఒక వారం రణపాల ఆకు కషాయము, ఒక వారం పునర్నవ. పునర్నవ అంటే ఊరికి అదంతా పెరుగుతా అంటారు పొలాల్లో, దాని పేరు కూడా తెలియదు. పునర్నవ అంటే ఎట్లుంటుంది అని నన్ను అడుగుతా. అది తెచ్చి పప్పు చేసుకునే వాళ్ళం, పల్లెటూరు కూరగాయలు వేసుకొని కర్రీలు చేసుకొని తినేవాళ్ళం. ఉచ్చలకు వస్తే మంట అవుతుందంటే పోయి ఆ పునర్నవాకు తెచ్చుకొని దంచుకొని నీళ్ళల్లో ఇచ్చిచ్చ కొట్టుకొని తాగిపో సరిపోతుంది అని చెప్పేవాడు. అది చేస్తే 2 గంటలకే మాయమైపోయింది ప్రాబ్లం. మీరు ఉచ్చలకు వస్తుంటే కలర్ కలర్గా బ్రౌను, ఎల్లో, బ్లాకు అందరికి వస్తుందంటే పోయి ట్యాబ్లెట్ వేసుకుంటే బ్రౌన్ నుంచి రెడ్కి వచ్చింది డాక్టర్. ఏం లేదులే, లోపల రాయి ఉంది కలుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు రాయి ఉంటే, ఓ రాయి ఉందా, రారా చూస్తాను, లేజర్తో షూట్ చేస్తాను. చాలా హై టెక్నాలజీ బాగానే ఉంది డాక్టర్. షూట్ చేసిన తర్వాత రాయి ఏమవుతుందంటే వచ్చేస్తుంది, కరిగిపోతుంది, కరిగిపోయింది. 6 వారాల తర్వాత సార్ మళ్ళా నొప్పి వస్తుందంటే ఓ మళ్ళా చూస్తాను, స్కాన్ చేస్తాను. ఓ 6 చోట్ల ఉందయ్యా నీకు, ఆ ఒక్క రాయిని షూట్ చేసిన తర్వాత ఆ మిగిలిన కణం 6 చోట్ల మళ్ళా రాలేదు. ఉన్న రాయినేమో షూట్ చేశావు, మళ్ళా రాయి అయ్యే గుణాన్ని ఏమి బాగు చేయలేదయ్యా, అందుకే మళ్ళా మళ్ళా వస్తున్నాయంటే మళ్ళా మళ్ళా షూట్ చేస్తాంలే, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఆధునిక వైజ్ఞానిక ప్రగతిపర సైన్స్ చేస్తున్న పనులు. అదే నువ్వు ఆ పునర్నవ ఆకు, ఆ రణపాల ఆకు, ఆ కొత్తిమీర ఆకు కషాయము, కొత్తిమీర 10 రూపాయలు అమ్మ కట్ట అంటే 10 రూపాయలు దీనికి ఇవ్వాలా నేను అంటే ఆ కొత్తిమీర ఆకు కులిపోతుందని కర్మ ఏర్పంత ఇవ్వమ్మా అంటే 3 రూపాయలు ఇస్తే బ్యాలెన్స్ చాలా సంతోషంగా తెచ్చుకొని ఆ ఫ్రిడ్జ్లో పెట్టి కులిపోయిన తర్వాత బయటపడ. ఇది జరుగుతుంది సీన్. అంత అద్భుతమైన పదార్థాన్ని వాడు పెంచి కష్టపడి ఇస్తే, 3 రూపాయలు ఇచ్చేదానికి చౌకాసి చేస్తే ఇంకా రైతు ఆత్మహత్య చేసుకోకుండా ఏం చేసుకోవాలి? ఆ నువ్వులు పెంచితే ఆ నువ్వుల్ని తినేదానికి మనసే ఉండదు. ఎవరు చెప్పట్లేదు. నువ్వులు తింటే నల్లగైపోతావు, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఊరగాయ తింటే బీపీ వస్తుంది అని డాక్టర్లంతా చెప్తూ కూర్చున్నారు. పాలు తాగితే నీ హార్మోన్ అసమతోలనంతో మొత్తం నీ జీవితమే నాశనం అవుతుందని ఒక్కరూ చెప్పట్లేదే. మన నోట్లోకి వెళ్తున్న ప్రతి ఒక్క పదార్థము కృతకంగా తయారు చేయబడుతుంది. మీరు చేయాల్సింది అంటే కాఫీలు, టీలు, పాలు, చక్కెరలు
నోట్లోకి పోసుకోకుండా సాయంకాలం 5:30 నుంచి 7:30 వరకు మెల్లిగా నడిచి ఇంటికి వచ్చి కొద్దిగా స్నానం చేసి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానించండి. నేను దేవుణ్ణి నమ్మను రా, ఏం చేయమంటావు అంటే దేవుణ్ణి నమ్మను, దేవుడు లేడు, దేవుడు లేడు అనే ధ్యానం చేయండి. చేసి మొత్తం రూమ్ అంతా బాగా చీకటి చేసుకోండి. ఏ లైట్ ఉండకూడదు. స్మార్ట్ ఫోన్ కాదు కదా, వాచ్ నుంచి ఆదు, ట్రాన్స్లేషన్ లైట్ కూడా రాకూడదు. ఉంటే బట్టలు దాని మీద వేయండి, ఛార్జింగ్లు చేసుకుంటుంటే దాని మీదనూ బట్టలు వేయండి, లైట్ రాకూడదు. అలా చీకటి చేసుకొని నిద్రపోవడం మొదలుపెట్టండి. ఏ మందులు అవసరం లేదు, ఇవన్నీ చేయకండి అంతే. పాలు, కాఫీలు, టీలు, కోడిగుడ్లు ఇవన్నీ తినడం ఆపేస్తే 6 వారాల్లో మీరు రాత్రి 4 సార్లు ఉచ్చలు పోసేదానికి లేచేవాళ్ళు 2 సార్లు లేస్తారు. ఇంకొక 6 వారాల్లో ఏదో కాదని చెప్తున్నాడు కదా అని కొత్తిమీర కషాయం తాగితే లేవని లేవరు. రాత్రి 10 పడుకుంటే పొద్దున 5 గంటల వరకు లేవరు. అలా 6 వారాల్లో 12 వారాల్లో బాగా చేసుకున్న వాళ్ళు అంతా బాగైపోయింది అని అక్కడెక్కడో బంధువులు చేయలేము కాఫీ ఇచ్చారని మరుసటి రోజే మళ్ళీ 5 సార్లు వేస్తారు. ఇది నా క్లినిక్లో జరిగిన నెలకు 5-6 కేసుల అనుభవం. ఇది అంటే మీరు చేయాల్సింది ఇంతే. యు జస్ట్ హ్యావ్ టు స్టాప్ కాఫీ, టీ, మిల్క్, షుగర్ అండ్ జస్ట్ వాక్ ఇన్ ద ఈవినింగ్. ప్రతి ఒక్క అంశంలోనూ ప్రకృతి నుంచి దూరం అయిపోతున్నామని ఈ విజ్ఞానులు ఎవరూ చెప్పట్లేదు. నో డాక్టర్ టెల్స్ యూ స్లీప్ ఇన్ ద నైట్, వర్క్ ఇన్ ద డే. ఆ ప్రశ్న అడిగేదే లేదు. నిద్ర రావట్లేదు సార్ అంటే నో ప్రాబ్లం, టాబ్లెట్ సింపుల్ కదా. అండ్ వీళ్ళందరికీ ఎక్స్పర్ట్స్ అని పేరు పెట్టుకుంటారు. డూ వీ నీడ్ దిస్? మానవ జాతికి ఇవన్నీ అవసరమా? అవసరం లేదు అని నేను 15 సంవత్సరాల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తుందా? వీ డోంట్ నీడ్ ఆల్ దిస్ నాన్ సెన్స్. అట్లీస్ట్ తినే పదార్థాల నుంచి మనం మనల్ని సరిగ్గా సహజతకు దగ్గరికి తీసుకెళ్తే మానవ జాతికి 90 రకాల రోగాలు రానే రావు. మనకు పిల్లలు బాగా పుడతారు, మంచి పిల్లలు పుడతారు, బుద్ధిమాంద్య పిల్లలు పుడతారు, పిల్లలకు రోగాలు రావు, పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇది నేను కంటున్న కలలు. విజ్ఞానం పేరుతో, ప్రగతి పేరుతో, పాలిటిక్స్ పేరుతో, ఆల్ దిస్ ఇస్ అబ్సల్యూట్ నాన్సెన్స్. గోధుమలు, బియ్యము, గోధుమల్లో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉంది, దానికి తోడు దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అలోక్సాన్ అనే కెమికల్, అది ఇంజెక్షన్ చేస్తే కోతి కానీ పంది కానీ గినీ పిగ్ కానీ 3 రోజుల్లో డయాబెటిక్ అయి కూర్చుంటుంది. ఇది ప్రస్తుతం కూడా జీవరసాయనిక విజ్ఞానపు పరిశోధన గదుల్లో చేస్తున్న విషయం ఇది. అంటే ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ఎన్ యానిమల్ డయాబెటిక్ ఐ జస్ట్ హ్యావ్ టు ఇంజెక్ట్ అలోక్సాన్ 3 to 4 డేస్. ఆ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ స్టార్ట్స్ డీజెనరేట్, అంటే ఆ ఇన్సులిన్ ఉత్పాదన చేసే ప్రదేశాన్ని నాశనం చేస్తుంది. అలాంటి అలోక్సాన్ను వాడి మీ నూడిల్స్ రెడీ అవుతుంది. అమ్మ అవసరం లేదు, నాన్న అవసరం లేదు, 2 నిమిషాలు చాలు నూడిల్స్ తిని అని మన సినిమా నటులందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు చెప్తూనే వస్తున్నారు. ఆ నూడిల్స్ తినే మన పిల్లలకి 7 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు డయాబెటిక్ వస్తుందని మనకు అర్థం కావట్లేదు. పెప్సీ తాగండి, కోక్ తాగండి, తర్వాత మే నుంచి వస్తున్నాను థమ్స్అప్ తాగండి పైనుంచి
అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అందరూ పెప్సీ అమ్మట్లేదు, కోక్ అమ్మట్లేదు, థమ్స్అప్ అమ్మట్లేదు. వీళ్ళందరూ మర్మంగా 100 ml నీళ్ళల్లో 45 grams చక్కెరను అమ్ముతున్నారు. ఈ చక్కెర కంపెనీలు అది ఎంత రెడీ చేసుకుంటున్నాయంటే మొత్తం భారతదేశంలో 38 lakh tons చక్కెర తయారవుతుంది. ఇదంతా ఏం కావాలి? మైదాపిండి ఒకవైపు, చక్కెర ఒకవైపు. ఈ అమెరికా వాళ్ళు, యూరోప్ వాళ్ళు మాంసం తిని పారేసిన మాంసం ఉడకబెడితే కొవ్వు బాగా జాస్తి దొరుకుతుంది అని డాడా అని చెప్పి ఈ మూడింటిని కలిపి బేకరీ అని ఒక ఇండస్ట్రీని రెడీ చేశాము. వీధి వీధిలో 10 km పెట్టేసి అందరి నోట్లో బిస్కెట్లు, చాక్లెట్లు, కేక్లు తినిపించింది. తినిపించిందే రోగాల పాటికి ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తుంటే దిస్ ఇస్ వెరీ హైజీన్ బిస్కెట్, బాగా బేక్ చేస్తున్నాము, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇలాంటి అనాహుతాలు మానవ జాతి మీద ఈ కంపెనీలు తెలిసినా చేస్తూనే వస్తున్నాయి. ఎందుకు? ఒకే ఒక్క కారణం, డబ్బు కోసం. మన దేశంలో పల్లెల్లో ఒక్క ఎద్దు జత సాల్దు అని 3 జతల ఎద్దులను వాడేవాళ్ళం. గానుగా కట్టె గానుగా కట్టి 3 గంటలు తిరిగితే 20-30 kg నూనె రావాలంటే ఈ గంట ఈ ఎద్దులు తిరగాలి. గానుగ 10 గంటలు ఒకే జత ఎద్దు తిరగలేదని 3 జతల ఎద్దులు 3-3 గంటలు షిఫ్టుల్లో పనిచేస్తే మీకు 20-30 లీటర్లు నూనె వస్తే అద్భుతమైన నూనె ఇది. ఆ నూనె, కొబ్బరి నూనెని తీసుకొచ్చి ఈ థైరాయిడ్ పేషెంట్లు లెక్కలేనంత మంది ఉన్నారు కదా, 100 to 38 people అంటే హైదరాబాద్ 22 మందికి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అంటే హైదరాబాద్లో 1 crore జనాభా సంఖ్య ఉందంటే ఎంతమందికి ఉంది థైరాయిడ్? 22 lakh మందికి ఉంది. సో రాసింది రాసింది థైరోనాల్ ఎలక్ట్రాక్స్ 50, 100, 170 చూసుకోండి ఎంత డబ్బులో. తినండి తినండి ట్యాబ్లెట్ తీసుకో, ట్యాబ్లెట్ ఎన్ని రోజులు లైఫ్ లాంగ్. రోజు ఉదయం లేచి 3 చెంచాలు ఎక్కువ కాదు నూనె తాగండి. మళ్ళా 1 వారం కుసుమ నూనె తాగండి. ఇంకొక వారం దొరికితే వేరుశనగ నూనె తాగండి. మళ్ళా ఆవర్తనంలో ఈ రకంగా 6 నెలలు చేస్తే మీ థైరాయిడ్ ప్రాబ్లము మటుమాయమైపోతుంది అని చెప్పడం మొదలుపెట్టాం 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 100,000 మంది బాగు చేసుకుంటున్నారు థైరాయిడ్ ట్యాబ్లెట్ని తీసేస్తున్నారు. దానికి తోడు సామె బియ్యం 3 రోజులు, మిగిలిన 4 రోజులు ఒక్కొక్క అరికలు, ఊదులు, కూరలు, అండుకూరలు తినడం మొదలుపెట్టాం. సో థైరాయిడ్ ప్రాబ్లం బాగైపోతుంది. కానీ కట్టెగానుగ నూనె ఉంటే కదా మీకు బాగయ్యేది. ఈ కట్టెగానుగ నూనె లేకుండా చేసేస్తే సరిపోతుందని ఈ రిఫైన్డ్ ఆయిల్ బిజినెస్ మొదలుపెట్టి కేజీ కొబ్బరి నూనె 90 rupees కేజీ కొబ్బరి నూనె 90 rupees ఇచ్చేస్తాం. సో మేము రెడీ చేసే కొబ్బరి నూనె 300 rupees అవుతాయి. ఆ 3 ఎద్దులు తిరగాల, ఒక్కొక్కరు 3 గంటలు అయినా కానీ ఒక్కొక్క ఆ తిప్పేవానికి కనీసం 500 rupees 600 rupees ఇవ్వాల. 4 kg వత్తితే మీకు 1.5 liters వచ్చేది వేరుశనగ. కొబ్బరి అయితే ఇంకొకటి ఎక్కువ వస్తుంది, నువ్వులు అయితే ఇంకా తక్కువ అవుతాయి. కానీ రిఫైనరీ వాళ్ళు అది ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు, కానీ లీటర్ వేరుశనగ 90 rupees ఇస్తుంది. విత్తనాలే కేజీ 90 rupees అంటే 4 kg కావాలంటే 360 rupees విత్తనాల వెల అయిపోయింది. కానీ లీటర్ నూనె మనకి 90 rupees ఇచ్చారు. అది ఎక్కడి నుంచి తెస్తున్నారో నాకు అంత అర్థం అంటే మనం మన గ్రామాల్లో చేస్తున్న ఈ నూనె మంచిది కాదు అని చెప్పి వాళ్ళు రెడీ చేసింది. అది ఎంత రెడీ చేస్తున్నారో ఎవరికి తెలియదు. స్టాండర్డ్ అని వేసేసి ఇందులో కొలెస్ట్రాల్ లేదు, ఇది లేదు, అది లేదు, చాలా మంచి నూనె, పూఫా మూఫా ఇది ఉంది అది ఉంది అని చెప్పి ఆలివ్ ఆయిల్ తాగండి చాలా మంచిది. ఎక్కడుంది ఆలివ్ చెట్లు అని చూస్తే లేనేలేవు ప్రపంచంలో.
ప్రపంచం అంతా ఆలివ్ ఆయిల్ తాగుతుంది. ఎంత తాగుతుందో నాకు అంత అర్థం కావట్లేదు. అంటే ఏ పదార్థాన్ని వదిలిపెట్టలేని కంపెనీలు నీళ్ళ నుంచి, పాల నుంచి, నూనె నుంచి, బియ్యం నుంచి మొత్తం చాలా సగటుగా పెట్టుకుంటుంది. అందుకే ఇన్ని రోగాలు వస్తున్నాయని ఎవరు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ బిజినెస్లో మనం కూడా భాగస్వాములం అయిపోతున్నాం. ఇక్కడ మన కాళ్ళ కిందనే గోతులు తవ్వుకుంటున్నాం. దెన్ వీ కెనాట్ గివ్ ద నెక్స్ట్ జనరేషన్ తినే పదార్థాన్ని కూడా సరిగ్గా ఇవ్వలేనంత మూర్ఖ స్థితిలో ఉన్నాం. ఆ పదార్థాలు తింటే మనకి ఇన్ని రోగాలు వచ్చాయని తెలిసినా ఇంకా దాన్ని అట్టి పట్టుకొని కూర్చున్నాం. ఎందుకంటే కొర్రలు తినరా అంటే కొర్రలు తింటే నాకు వేడవుతుంది, అరికెలు తింటే నాకు తల తిరుగుతుంది, మా డాక్టర్ చెప్పాడు అది తినకూడదంట. ఆ డాక్టర్ తెలీదు, కొర్రలు తెలీదు, అరికెలు తెలీదు, సామెలు తెలీదు, అండుకొరలు తెలీదు. సార్ తిన్నాను సార్ బాగవుతుంది అంటే గ్లూకోజ్ తక్కువైపోయిందా, గ్లూకోజ్ ఎక్కించుకో, మళ్ళా రోగం వస్తుంది, టాబ్లెట్ తీసుకో. సార్ గ్లూకోజ్ తక్కువ అయితేనే సార్ నేను ఈ ధాన్యాలు తిన్న తర్వాత అంటే అది తినేసి ఆపేసేసాను, ఇది తిను రోగం వస్తుంది, టాబ్లెట్ తీసుకో. ఎందుకంటే ఇది తెలియదు ఆయనకి. హి డజంట్ నో వాట్ ఆర్కా ఈజ్, హి డజంట్ నో వాట్ కొర్రలు ఈజ్. కానీ ఆయనే ఎక్స్పర్ట్. ఇది ఏదో కొత్తగా ఉంది అంటే కొత్త విషయాన్ని మనం నమ్మేదానికి రెడీ లేదు. ఇప్పుడు ఇది కొత్తది కాదురా బాబు, వేల సంవత్సరాల నుంచి మానవ జాతి తినింది ఇదే. మా తాత తినలేదే, మీ తాత పుట్టి జస్ట్ 80 ఇయర్స్ అగో అంతే బాబు. 800 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో కాదు మొత్తం ప్రపంచమంతా ఇదే తింటున్నారు. బిలీవ్ మీ, చెయ్యెత్తి హెచ్చరిస్తున్నా, ప్రకృతి చాలా సరళమైంది. ప్రకృతి పరంగా జీవనం చేస్తే అతి సులభంగా, అతి సరాగంగా మన ఆరోగ్యాన్ని మనం మన చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇంత సింపుల్గా ఉంది విషయం. ఎంత సింపుల్గా ఉంది, యు జస్ట్ హ్యావ్ టు సే నో టు మోడర్న్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఫుడ్స్. ఎప్పుడైతే మీ ఇంట్లో మీరు మీ చేతులతో వంటలు చేసి మీ పిల్లలకు పెట్టకుండా ఉంటారో అప్పుడే రోగాలు వస్తాయి. ఎప్పుడైతే మీరు పెడతారో అప్పుడు రోగాలు దూరం. మీరేమి రేపు పొద్దున్న వెళ్ళి కాఫీ ఆపడం తాగడం ఆపుచేస్తాను, నేనేం కలవగనట్లేదు. మిమ్మల్ని ఈ భ్రమలోకి తీసుకెళ్తే రేపు కాకపోయినా 6 నెలల తర్వాత అయినా మీకు మార్పు చేసుకోవాలనిపిస్తుందని ఇలా మాట్లాడుతున్నాను. బట్ ఐఎమ్ వెరీ మచ్ అవేర్ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే కఫీన్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఈ కఫీన్ ఏం చేస్తుందంటే ఒక 20 రోజులు తాగితే ఈ కఫీన్, అది టీలోనూ ఉంది, కాఫీలోనూ ఉంది, మీ రక్తంలోకి మంచి మంచి జీవ రసాయనాలు వచ్చేట్టు చేస్తుంది, కృషి అయిపోతుంది. కాఫీ తాగిన వెంటనే చైతన్యం వచ్చేస్తుంది విదిన్ 2-3 మినిట్స్. దీన్ని ప్రైమరీ యాక్షన్ అంటారు. కానీ సెకండరీ యాక్షన్ ఏం తెలుసా, కుస్ అని నీరు నీరు. ఇంకా టెర్షియరీ యాక్షన్ ఉంది ఇంకొకటి. ఇది 2-3 వారాలు అయితే టెర్షియరీ యాక్షన్ ఏమంటే నాకు ఆ కెఫీన్ కావాలి, మళ్ళా కావాలి అనే టెర్షియరీ యాక్షన్ వల్ల వస్తుంది. దాన్నే అడిక్షన్ అంటారు. సో ఈ కెఫీన్, నికోటిన్ను, చాక్లెట్లో థియోబ్రోమిన్ను, ఈ డ్రగ్స్లో మార్ఫిన్ను, కోడిన్ను, ఇలాంటివన్నీ అడిక్టివ్ కెమికల్స్ అంటారు, ఆల్కలాయిడ్స్.
అంటే కాఫీ నిలిపివేయా అంటే ఒకవైపు చెప్తావు, మళ్ళీ కష్టమని చెప్తున్నాము అంటున్నాం. కష్టము నిజం ఇది, కానీ సులభంగా బయటికి రావచ్చు అని టెక్నిక్ చెప్తాను. జస్ట్ సేయింగ్ డోంట్ సే నో టు కాఫీ, ఇట్స్ ఈజీ ఫర్ మీ బికాస్ నాకు కాఫీ అవసరం లేదు, టీ అవసరం లేదు, చాక్లెట్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒకటి నీళ్ళు ఇస్తే తాగి హ్యాపీగా ఉంటాను. కషాయము అవసరం లేదు. అర్థమవుతుందని నేను చెప్పేది. కానీ ఈ స్థితికి రావాలంటే మీరు చాలా కష్టపడాలి, ఎస్పెషలీ పీపుల్ ఆర్ అడిక్టెడ్. సో ఎలా బయటికి రావాలి? సో ఫస్ట్ కాఫీ తాగకూడదు అని సంకల్పం చేయండి. డోంట్ వరీ, యూ విల్ ఫెయిల్. 100% గ్యారంటీ యూ విల్ ఫెయిల్. బట్ మళ్ళా సంకల్పం చేయండి. సో 4 సార్లు కాఫీ తాగే వాళ్ళు 3 సార్లు తాగండి, 3 సార్లు తాగే వాళ్ళు 2 సార్లు తాగండి, 2 సార్లు తాగే వాళ్ళు 1 సారి తాగండి. లెట్ ఇట్ టేక్ 3 మంత్స్, ఇట్స్ ఓకే. డోంట్ హరీ యువర్ సెల్ఫ్. ఈ మధ్యలో కానుగా ఆపని ఒకటి ఉంది, దాన్ని కషాయం చేసుకుని కాఫీ తాగిన తర్వాత అయినా తాగండి, కాఫీ తాగకముందైనా తాగండి. కాఫీ తాగాలనిపించినప్పుడెల్లా ఒక రవ్వ కానుగాకు దొరకలేదు, తిప్పతీగ కషాయం తాగండి. అర్థమైంది? కాఫీ తాగండి కానీ దానికి తోడు ఇటో అటో తిప్పతీగ కషాయమైనా కానుగ కషాయమైనా తాగండి. ఒక 6 వారాల్లో మీకు కాఫీ తాగకుండా పర్వాలేదు అని మీ అంతకు మీకే శక్తి వచ్చేస్తుంది. ఇలా చాలామంది 100,000 మంది కాఫీ నుంచి టీ నుంచి బయటపడ్డారని చెప్పేదానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొంతమంది వేరే రకంగా చేశారు. ఫస్ట్ పాలు తీసేసి బ్లాక్ కాఫీ తాగుతారు. 7 చెంచాలు వేసి ఫిల్టర్లో కాఫీ తీసేదాన్ని 2 చెంచాలు కాఫీ పౌడర్ వేసి ఫిల్టర్లో కాఫీ డికాషన్ చేసి దానికి మళ్ళా ఇంకొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని దానికి తాటి బెల్లం వేసుకొని కొన్ని రోజులు తాగుతారు. ఒక 3 వారాలు అలా తాగిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ 2 చెంచాస్ యాడ్ 1 చెంచా కాఫీ పౌడర్, మళ్ళీ కాఫీ తాగుతారు, బ్లాక్ కాఫీ తాగుతారు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ కాఫీకే కానుగ కషాయం యాడ్ చేసుకుంటారు. ఇంకొన్ని రోజుల తర్వాత ఆ కానుగ కషాయం ప్రభావాన్ని ఎక్కువ చేసి కాఫీని పూర్తిగా వదిలేస్తారు. ఇది 5-6 నెలల్లో జరిగిపోతుంది, ఏమీ ఇబ్బంది లేకుండా. చాలా సులభం. ఇట్స్ ఓకే, లెట్ ఇట్ టేక్ టైం. డోంట్ హరీ యువర్ సెల్ఫ్, డోంట్ పుష్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే పుష్ చేస్తే ఈ పిచ్చోడు ఒకడు ఎవడో వచ్చి చెప్పాడే కాఫీ తాగద్దని, చేస్తే తల తిరుగుతుంది, ఇది అవుతుంది అవుతుంది, కర్మ ఎందుకైనా మంచి ఒక కాఫీ తాగుతుంటామని మళ్ళీ కాఫీలో పడిపోతాం. ఇట్స్ ఓకే టు టేక్ టైం బికాస్ వీ హ్యావ్ బీన్ ఇన్ ఏ పొజిషన్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానంటే ఇది బాగలేదని తెలిసినా కానీ టక్కని మాయిపోయిపోలేం కదా, కృష్ణులకు కాదు కదా వాళ్ళు. యూ హ్యావ్ టు టేక్ స్టెప్ బై స్టెప్, హ్యావ్ టు గో లైక్ దిస్ అండ్ దెన్ గో సమ్వేర్ ఎల్స్. So we know we are in a bad state, but it just cannot disappear. But let's make it disappear. Arthavutthunnani cheppedi. So we have to accept that we are in a bad condition, and it is a fact. So the moment you accept the, ante nenu excitement lo cheyadu em cheyadanni cheptunnanu. నువ్వే చెప్తావు కాఫీ తాగద్దని, మళ్ళీ నిదానంగా చేయండి. దిస్ ఈజ్ ప్రాక్టికలీ బికాస్ ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ దిస్ ప్లానెట్ టు బీ కంప్లీట్లీ అవే ఫ్రమ్ కాఫీ అండ్ టీ. అందుకే ఇంత కష్టపడి చెప్తున్నాను. దట్ ఈజ్ మై అబ్జెక్టివ్. కాఫీ తాగడం తప్పు కాదు, తాగుతూనే ఉండడం తప్పు అని చెప్తున్నా. సో లెట్స్ ఆల్ మేక్ దిస్ హ్యాపెన్ బికాస్ ఇఫ్ నాట్ ఫర్ అస్ ముందు వచ్చే తరాలకి చాలా ముఖ్యం. సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ అవర్ ప్లానెట్ అగైన్ జాయ్ఫుల్ అండ్ పీస్ఫుల్,
వాట్ డూ వీ నీడ్ టు డూ? గ్రో ట్రీస్, గ్రో మిల్లెట్స్. ఎందుకంటే మిల్లెట్స్ని పెంచడానికి ఏ ప్రకృతి సహజ సంపత్తును మనం దరోడా చేయాల్సిన పని లేదు. కానీ ఇప్పుడు తింటున్న పదార్థాలని మనం పెంచేదానికి ఆల్రెడీ నాశనం చేశాము ప్రకృతిని. 38% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఈజ్ గాన్ ఇన్ ద లాస్ట్ 38 ఇయర్స్. ఆ ఉన్న భూమిని, కృషి భూమిని, వ్యవసాయ భూమిని 38% మనము ఈ కాఫీకి, ఈ చెరుకుకు, ఈ వక్కకు, ఈ అరటి పండ్లకు, ఇలాంటి నీళ్ళని ఎక్కువ వాడే మాంసం తయారు చేసేదానికి, సోయాబీన్, మొక్కజొలకు, దానికోసం పెంచుకుంటాం. అంటే దుశ్చటాలకు, రోగాలకు మన వ్యవసాయాన్ని మనం అందరం కలిసి గుంపుగా చేస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ అడ్వాన్స్ అగ్రికల్చర్, అదే అనిమల్ అగ్రికల్చర్. 8 కేజీలు తింటే మీకు 1 కేజీ మాంసం తయారు చేయబట్టారు, ఆ కోడి కానీ పంది కానీ ఆవు. ఇలా చేసి చేసి కృతకంగా డెంగ్యూ, చికెన్ గున్యా, మైర్కౌ డిసీజు, ఈ డిసీజు, ఆ డిసీజు, దొంగ, చింక, పుంక అన్ని రోగాలను సృష్టించి సాంక్రమిక రోగాలు ఎక్కువవుతున్నాయని చెప్పి మళ్ళీ వ్యాక్సినేషన్. అంటే మీకు ఈ సాంక్రమిక రోగాల వైరాణులు ముందు నుంచి ఉన్నాయి, కానీ ఈ పదార్థం ఎక్కువడం వల్ల ఈ వైరాణులు ఎక్కువైపోయాయి. ఎక్కువైపోయి ఎవరికి బాధ పెడుతున్నాయి? మళ్ళీ మిమ్మల్నే బాధ పెడుతున్నాయి. రోగాలు ఎవరికి వచ్చేది? నీకే. నీకే అంటే మనకే, నాకు రావట్లేదు అందుకే నీకే అని చెప్తున్నాను. నాకు డెంగ్యూ వచ్చిన పల్లెల్లోకి వెళ్ళి మందులు ఇచ్చి వచ్చాను. మొన్న నీపా అని ఓహాహు అన్న అక్కడికి వెళ్ళి మందిచ్చాం. నాకు రోగం రాదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ వెరీ ష్యూర్ అండ్ కాన్ఫిడెంట్. నేను కాఫీలు తాగట్లేదు, టీలు తాగట్లేదు, పాలు తాగట్లేదు, చక్కెర తాగట్లేదు. నా రోగ శక్తికి ఏ ఇబ్బంది లేదు. దానికి తోడు ఊరుకుండకుండా నేను గరిక కషాయము, తులసి కషాయము, తిప్పటి కషాయం, బీరువ కషాయము, సావి కషాయము, వేపక, ఇవన్నీ కషాయాలన్నీ ఏం పని లేదు కదా నాకు. కానీ లేదు, టీ లేదు, అన్నీ తర్వాత కూర్చున్నా. ఇదే పని నాకు. అక్కడికి పోయి తీసుకోవచ్చు, దాన్ని పెంచు. ఓ, నాగదానికి కషాయం తాగితే నీ మెదడు అంతా క్లీన్ అయిపోతుంది, ట్యూమర్ ఉన్నా క్లీన్ అయిపోతుంది. ఆ నాగదాని ముట్టితే చాలు, ఆ వాసన అంత అద్భుతం. ఇలా 100,000 కషాయాలు ఉన్నాయి. సో అందరూ అంటే కాఫీ బ్యూటీ తాగదని చెప్పి ఏం తాగాలని చెప్పయ్యా అంట. ఏం తాగాల్సిన అవసరం లేదు అని మీరు అడుగుతున్నారు కాబట్టి, ఒకటేమిటి రెండేమిటి, 100 కషాయాలు తయారు చేశారు. తాగండి, వారానికి ఒకటి తాగండి. చైతన్యం మీ దేహంలో అదంతకదే పారుతుంది. చైతన్యం నింపేది కాదు, పెద్ద పెద్ద రోగాలన్నీ బాగా అయిపోతాయి. ఈతాకు కషాయము, గరిక కషాయము, ఈతాకు కషాయము, గరిక కషాయము, తర్వాత ఆర్టిమీషియా అని ఇంకొకటి మాచిపత్రి అని, ఆ కషాయం తాగితే హెచ్ఐవి ఉన్న రోగులు కూడాను వారం వారం డాక్టర్ దగ్గరికి పోయేవాళ్ళు, ఇప్పటికి 1 సంవత్సరం అయింది సార్ మేము ఈ కషాయాలు, అరికలు, సామెలు తింటున్నామని ఫోన్లు చేసి చెప్తున్నాము. ఇంతే ఈతా కషాయము. ఈతాకంటే తెలుసా ఈత చెట్టు అదేమిటి అదే అని అడగద్దండి. గూగుల్ ఉంది, పోయి గూగుల్ అమ్మలో చూడండి. అంటే ఈత చెట్టు కనిపిస్తుందో లేదో గూగులమ్మ అంటూ కనిపిస్తుంది మీకు, చేతుల్లో ఉంది కదా. సో గూగులమ్మలో ఈత చెట్టును చూడండి, ఎక్కడుంది అని కూడా చెప్తుంది. వీలు జరిగితే, వీలైతే వెళ్ళి చూసిరండి. ఆ చెట్టు నుంచి బెల్లం చేసేవాళ్ళు. ఈ చక్కెర లేనప్పుడు యాక్చువల్లీ మన దేశంలోనే ఈ తీపి పదార్థం మొదలుపెట్టింది, కానీ ఈ చక్కెర తయారు చేయడం పెట్టి చెరుకును కనుక్కొని ఇంగ్లీష్ వాళ్ళు మొత్తం బానిస సామ్రాజ్యాన్ని మొదలు పెట్టిన కారణమే ఈ చక్ర, ఈ చెరుకు. దాంతో సారాయి తాగడం అంతా తర్వాత తర్వాత. కొద్దిగా హిస్టరీ చదవండి చెరుకు గురించి. బానిస సామ్రాజ్య నిర్మాణానికి టూల్ ఈ చెరుకు.
అర్థమవుతుంది నేను చెప్పేది. కానీ చూసారా ఎంత సింపుల్, ఈత చెట్లన్నీ నరికేసేసారు. ఈ భూగులంలో చూడవలసిన పరిస్థితి. సో ఈత ఆకు, గరికె ఆకు, ఇంకొకటి ఏం చెప్పా, మాచిపత్రి. మాచిపత్రి నాకు తెలియదంటే బిరుద పత్రం కూడా చాలు. సో ఈ మూడు ఆకుల కషాయాన్ని వారం వారం తాగుతూ ఉంటే 9 వారాల్లో మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. డెంగ్యూ రాదు, పంగు రాదు, జంకు రాదు, పొంక రాదు, ఏమీ రాదు. ఇలా ఒక్కొక్కరి నొప్పిలో దాన్ని తీసేయటంలో నాకు వచ్చే ఆనందం మీకు ఎవ్వరికీ అర్థం కాదు. అది ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నానంటే ఈ మధ్య గడిచిన 4-5 సంవత్సరాల్లో దేవుణ్ణి కృతజ్ఞత చెప్పుకునేదానికి కూడా టైం ఇవ్వట్లేదు. నాదే అయిన సిరిలోకాన్ని నిర్మించుకున్నాను, అద్భుతమైన సిరిదారి తయారైంది, ఆరోగ్యానికి రహదారి అని చాలామంది ప్రూవ్ చేశారు. సో మేము సిరిదారిని నిర్మించాం, ఆరోగ్య రహదారిగా తయారైంది. వంతు మీది నడవండి, ప్లీజ్ వాక్ ద రోడ్. దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ, దట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ. సో ప్లీజ్ వాక్ రెగ్యులర్లీ 1.5 అవర్స్ అండ్ దట్ ఈస్ యువర్ ఆరోగ్య రహదారి.